ముప్పై నుంచి 27వ తారీఖున గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పిడుగులపాయ నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం పొద్దుటూరులో 27వ తారీఖు 4 గంటలకు అక్కడ బహిరంగ సభ కార్యసిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్ళగడ్డ సమీపంలో నైట్ హాల్ట్ అక్కడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ హాల్ట్ అక్కడే ఉంటారు. అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 28వ తారీఖున నంద్యాలలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఒక బ్రహ్మాండమైన సభ సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది, పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఒకసారి చూస్తే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి బూత్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా బూత్ సిద్ధం మా గ్రామం సిద్ధం అనే మా నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ 6480 కిలోమీటర్లు 68 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తీర్చేదానికి మన గవర్నమెంట్ వస్తానే నవరత్నాలు అమలు చేసి మీకు అండగా ఉంటానని చెప్పడం, ఈరోజు దేశ చరిత్రలో కూడా ఒక్కసారి మనం అందరం కూడా చూస్తే మేనిఫెస్టో ఏ పార్టీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది మేనిఫెస్టో బ్రహ్మాండంగా పెద్ద లిస్ట్ ఇచ్చేసింది. కానీ ఎన్నికల కోసం ప్రజలను నమ్మించి ఓట్లు ఏం చూసుకునేదానికే మేనిఫెస్టోలు ప్రకటించినారు తప్ప అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. దాంట్లో కూడా 40% కూడా వాగ్దానాలు కూడా అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు దేశ చరిత్రలో మేనిఫెస్టో ఇచ్చిన మేనిఫెస్టో 100% అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నవరత్నాల్లో అమలు చేసి పేద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీ నుంచి సిద్ధం మీటింగ్ ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయ్యి పొద్దుటూరు అయిపోయిన తర్వాత నైట్ హాల్ మన 28వ తేదీ కర్నూలు నంద్యాల టౌన్లో బహిరంగ అంటే నంద్యాల పార్లమెంట్ సంబంధించిన వరకు సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎలక్షన్ల క్యాంపెయిన్ భాగంగా సిద్ధం అనే దాని మీద కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలు మన విధం మన వెంట ఏ విధంగా ఉన్నారని చూపించడానికే మనం ఈరోజు సిద్ధం మీటింగ్ 28వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనం ఈ 5 సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లు ఏం హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చినవి ఆ విషయం ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత ఖురాన్ మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా 95% పైగా అమలు పరిచిన నాయకుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉందా పేద ప్రజలకు ఏం చేయడానికి అవకాశం అంటే అవన్నీ చేస్తామని చెప్పడానికే మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనే అందరం కలిసి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున మనం ప్రజలు మొబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడి మొబిలైజ్ చేసే విధంగా మాకు రాప్తారు ఏ విధంగా సిద్ధం మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందో అదే తరాల్లో జిల్లా లెవెల్లో జరిగే సిద్ధం మీటింగ్ కూడా మొత్తం ఈ జిల్లా లెవెల్లో ఎంతమందిని మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉందో అంత మొబిలైజ్ చేసి అదేవిధంగా రాప్తారు ఏ విధంగా విజయవంతమైందో అదేవిధంగా విజయవంతం చేయడానికి అందరం కూడా కూర్చొని మాట్లాడి ఏం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలను కూడా కోరేటంటే నంద్యాల పాలన కూడా ఈ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ సిద్ధం మీటింగ్ కార్యకర్తలు నాయకులు పెద్ద
నిశ్చయం తీసుకొని ఈ సిద్ధం మీటింగ్ సక్సెస్ చేయాలని